శ్రీ సాయనాథాయనమ శ్రీ సాయసరిత్రము రెండవ అధ్యాయము ఈ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయంలో గోధుమలు విసిరి ఈ ఆ పిండిని బయట చల్లి కలరాజాడ్యం తరిమేసిన బాబా ఒక వింత చర్యను వర్ణించితిని ఇదే కాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించితిని ఆ సంతోషమే నన్ను గ్రంథమును వ్రాయటకు పురుగొల్పినది అదే కాక బాబా గారి వింత లీలలను చర్యలను మనస్సునకు ఆనందము కలుగజేయను అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును తుదకు పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలెడుతుని యోగేశ్వరుని జీవితం చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యమును ఆధ్యాత్మికమైన మార్గమును చూపును గ్రంథరచనకు పూనుకొనుట అసమర్థత బాబా యొక్క అభయము శ్రీ సాయి సచ్చరిత గ్రంథము రచనకు తగిన సమర్థత కలవాడను కానని హేమడి పంతు భయపడను అతడిట్లు అనుకున్ను నా యొక్క సన్నిహితుని స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనస్సే నా గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో ఒక చరిత్ర నేను ఎట్లు రాయగలను అవతార పురుషుల లక్షణములు నేను ఎట్లు వర్ణించగలను వేదములే వారిని పొగడలేకుండెను తాను ఒక యోగి అయినను కానీ యోగి యొక్క జీవితమును గ్రహించజాలడు అట్లయినచో వారి మహిమలు నేనెట్లు కీర్తించగలను సప్త సముద్రములు లోతును కొలవచ్చును ఆకాశమును గుడ్డతో వేసి ముయ్యవచ్చును కానీ యోగేశ్వరుని చరిత్ర రాయటం బహు కష్టము ఇది గొప్ప సాహస కృత్యమని కూడా నాకు తెలియను అందువలన నలుగురు నవ్వుల పాలు టగుందేమో అని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించను మహారాష్ట్ర దేశంలో ప్రప్రథమ కవియు యోగేశ్వరుడు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ కృతూహల కుతూహల పడదరో వారి కోరికలు నెరవేర్చినట్లు వారి గ్రంథములను కొనసాగినట్లు చేయటకు యోగులు అనేక మార్గములు అవ అవలంబించదరు యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు దాన్ని నెరవేర్చటకు భక్తుని కారణమాత్రనిగా నుంచి వారి వారి కార్యములు వారే కొనసాగించుకొనేదరు పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రను రాయటంను కాంక్షించను యోగులు అతన్ని ప్రోత్సహించి ఆ కార్యక్రమను కొనసాగించిరి అట్లే పంచెం పద్దెనిమిది వందల శక సంవత్సరంలో దాసగుని యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములు రాసను అవి భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము అని ఉన్నవి రాసినవి భక్త లీలామృతము సంత కథామృతము మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందు కలవు భక్తలీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడవ అధ్యాయములందు సంతకథామృతంలోని యాభై ఏడవ అధ్యాయముందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలు చక్కగా విశదీకరింపబడినవి ఇవి సాయిలీల మాసపత్రిక సంపుటము పదిహేడు సంచికలు పదకొండు నందు ప్రచురితములు చదవరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలను శ్రీ సాయి అద్భుత లీలలు బాంద్రా నివాసియకు శ్రీమతి సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చిన్న పుస్తకంలో చక్కగా వర్ణింపబడినవి దాసగణ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు గుజరాతీ భాషలో అమీర్ దాస్ భవానీ మొహత అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథ ప్రభాను మాసపత్రికను షిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వాళ్ళు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుతం సాయి సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమి దాని అవసరమేమి అని ఎవరైనా ప్రశ్నింపవచ్చును దీనికి జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్రము సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మణులను వెలికి తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలుగజేయును అవి మనోవికలతను వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందమును కలుగచేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములగు ఉపే ఉపదేశం బాబా ప్రబోధన విని వారిని మననము చేసినచో భక్తులు వాంఛించినవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీల పుస్తక రూపంలో వ్రాయ నిశ్చయించి బాబాను సమాధి ముందు చూడని భక్తులు ఈ లీలలు మిగులు ఆనందము కలుగజేయును అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకుంటుని సాయిబాబాయే ఈ కార్యము నన్ను ప్రోత్సహించను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సుఖములు తప్పక దయచేయన దయచేయుననియో నమ్మి ఉంటుంది నా అంతట నేను ఈ గ్రంథము రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటుని మాధవరావు దేశపాండేవరు శ్యామ అను వారు బాబాకు ముఖ్య భక్తులు వారిని నా తరఫున బాబాను ప్రార్థించమంటిని నా తరఫున వారు బాబాని బాబాతో ఇట్లనేది ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్ర వ్రాయుటకు కాంక్షించుచున్నాడు నేను చే జీవించు ఫకీరును నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదు అని అనవద్దు మీరు సమ్మతించి సహాయపడిచో వారు వ్రాసతరు లేదా మీ కృపచేదాన్ని సిద్ధింపచేయను మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏది యూ కా చేయలేము అది వినినంతనే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించను మరియు శ్యామాతో ఇట్లు చెప్పదొడగెను కథలను అనుభవములను ప్రోగు చేయుమనము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమనము నేను సహాయము చేసదను వాడు నిమిత్త మాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలను వాడు తన అహంకారమును విడవలను దానిని నా పాదములపైన పెట్టవలను ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకున్నప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును కూడా పొందెదరు నీకు తోచిన దాన్ని నీవు నిర్ధారించుటకు ప్రయత్నించకుము ఇతరుల అభిప్రాయములు కొట్టివేయుటకు ప్రయత్నించకుము ఏ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను అని పిలుచు కారణమేమో మీకు చెప్పదన్న వాగ్దానం జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు దాన్ని మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చంద్రవరకులతో నేను ఎక్కువ స్నేహంగా ఉంటుంది వారు నన్ను షిరిడీకి పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి అట్లే చేశారని వారికి నేను వాగ్దానం చేసిని ఈ మధ్యలో ఏదో జరిగినది అది నా షిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది లోనావాలలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములు అన్నీ ఉపయోగించను కానీ నిష్ఫలమయ్యను జబ్బు తగ్గలేదు తుదకు వాని గురువును పిలిపించుకొని ప్రక్కనే కూర్చుండ పెట్టుకును కానీ ప్రయోజనము లేకుండెను ఏ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమీ సహాయం చేయలేనప్పుడు నేను షిరియేలా పోవలను అని భావించి షిరిడి ప్రయాణం మానుకొంటిని కానీ కాకున్న కానున్నది కాక మానదు అదే ఈ క్రింది విధంగా నానా నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసూయకి పోయి పోవుచుండెను తానా నుండి దాదరుకు వచ్చి అక్కడ వసీ బండి కొరకు కనిపెట్టుకొని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చాను దానిలో కూర్చుండి బాంద్రాకు వచ్చి నన్ను పిలిపించి షిరిడీకి ప్రయాణం వాయిదా వేసినందుకు నాపై కోపించాను నానా చెప్పిన సంతోషదాయకముగాను సమ్మతముగాను ఉండెను అందుచే నా రాత్రియే షిరిడికి పోవాలని నిశ్చయించుతుంది సామాన్లు కట్టుకొని షిరిడికి బయలుదేరుతుంది బాంద్రా నుండి దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళి రైలు ఎక్కవాలని అనుకుంటుంది అటల్నే ఆధార టికెట్ కొని రైలు రాగానే ఎక్కి కూర్చుంటుని బండి ఇక బయలుదేననిగా మహ్మద్డొకడు నేను కూర్చున్న పెట్టెలోకి హడావుడిగా వచ్చి నా సరంజామా అంత చూసి ఎక్కడికి పోచున్నారు అని ప్రశ్నించను నా ఆలోచనను వారికి చెప్పి తిని వెంటనే అతడు దాదర్ స్టేషన్లో దిగవద్దని ఎందుకనగా మన్మాడు మీలు దాదర్లో ఆగదని అదే రైల్లో ఇంకనూ ముందుకు పోయి బోర్వందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాను ఈ చిన్న లీలయ్య జరగకున్నచో నేను అనుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం షిరిడికి చేరలేకపోయేవాడును అనేక సందేహములు కూడా కలిగి ఉండేవి కానీ నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటల్లోగా నేను షిరిడి చేరితిని షిరిడీలో నా కొరకు కాకా సాహెబ్ దీక్ష కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పదవ ప్రాంతంలో జరిగినది అప్పటికే సాటేవాడ ఒకటే షిరిడీకి వచ్చి భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు ఆత్రము కలిగాను అంతలో అప్పుడే మసీదు నుండి వచ్చుచున్న తాత్యా సాహెబ్ నూల్కర్ బాబా వాడా చివరను ఉన్నారని మొట్టమొదటి ధూళి దర్శనం చేసుకోనమని నాకు సలహా ఇచ్చాను సారాంతరము ఓపికగా మరలా చూడవచ్చు అనెను ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు శాస్త్రాంగ నమస్కారం చేసి తిని నాలో ఆనందము పొంగి పొరలినది నానాసాహెబ్ చందరకు చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని మనస్సుకు సుష్టి కలిగాను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగాను నాకు షిరిడి పోవలసినని ప్రోత్సహించిన వారందరికీ నేను ఎంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించుతని వారి రుణమునకు నేను లేను వారిని నెప్తి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామం చేస్తేని నాకు తెలిసినంత వరకు బాబా దర్శనము వల్ల కలుగు చిత్రమే మన మనలోని ఆలోచన మారిపోను వెనకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలిగి నా పూర్వజన్మ సుకృతం చే నాకు ఈ దర్శనము లభించిన అనుకుంటుంది సాయిబాబాను చూసినంత మాత్రం నేను ఈ ప్రపంచమంతం సాయిబాబా రూపంగా వహించను వాడాలో తీవ్ర వాగ్విద వివాదము నేను షిరిడి చేరిన మొదటి దినమునే నాకు బాలాసాహెబ్ భాటేనకు గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వివాదము జరిగాను మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవల్నని నేను వాదించుతాను మన కర్మలను మనమే చేయటకు గురువు యొక్క ఏమి ఆవశ్యకత ఏమి తనంతటి తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖము నుండి తప్పించుకొనవలను ఏమీ చేయక సోమరిగా కూర్చున్నవాడికి గురువేం చేయగలడు అని నేను స్వేచ్ఛ పక్షమును ఆశ్రయించుతుంది బాట ఇంకొక వాదమును పట్టుకొని ప్రారంభం తరఫున వాదించుచు కానున్నది కాక మానదు మహనీయులు కూడా ఈ విషయంలో నోడిపోయేది ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచురు నీ తెలివితేటలు అటు నిమ్ము గర్వము కానీ అహంకారము కానీ నీకు తోడ్పడవు అని ఈ వాదన ఈ యొక్క గంట వరకు జరిగాను కానీ ఇదమిద్దమని ఏమీ తేలలేదు అలసిపోటిచే ఘర్షణ మానుకొంటిమి ఈ ఘర్షణ వల్ల నాకు మనశ్శాంతి తప్పినది దేహాత్మ బుద్ధి అహంకారము లేనిచో వివాదమునకు తావులేదని గ్రహించుతీని వేయాల వివాదము మూల కారణము అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లా అడిగాను వాడాలో ఏమి జరిగినది ఏమిటా వివాదము అది దేని గురించి ఈ హేమాడ్ పంత్ ఏమనుచున్నాడు ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితాను సాటేవాడ మసీదుకు చాలా దూరంలోనున్నది మా వివాదము గురించి బాబాకు ఎట్లా తెలిసాను అతడు సర్వజ్ఞాయి ఉండవల్లనే లేనిచో మా వాదనని ఎట్లు గ్రహించను బాబా మా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును హేమాడ్ పంత్ అని బిరుదునకు మూల కారణము సాయిబాబా నన్నెందరూ హేమాడ్ పంత్ అని పిలిచిన ఆలోచింప సాగితిని దేవగిరికి చెందిన వంశ రాజులకు హేమాద్రిపంతు ప్రధాన మాత్యుడు అతడు గొప్ప పండితుడు మంచి స్వభావం కలవాడు చతుర్వక చింతామణి రాజప్రశస్తి అని గొప్ప గ్రంథమును రచించినవాడు మోడీ భాషను ఒక నూతన గణిత విధానమును కూడా కనిపెట్టినవాడు ఇక నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాణ్ణు మేధాశక్తి అంతగా లేనివాడు మరి సాయిబాబా నాకెందుకీ బిరుదు అసంగిరో తెలియకుండెను ఆలోచన చేయగా ఇది నా అహంకారం చంపుకున్నటకు నేనెప్పుడూ అనుకోనమర్తలు కలిగి ఉండవాలని బాబా కోరిక అనియో ఉండవచ్చునని గ్రహించుతాయి అంతకు ముందు వాడాలో జరిగిన చర్చలో నేను చూపిన తెలివితేటలు బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని కూడా అనుకుంటుని భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులు దాబాల్ కన్న హేమాడ్ పంత గొప్ప ప్రాముఖ్యం కలదనియో భవిష్యత్ తెలిసియే బాబా ఇట్లా అన్ని ఉన్నారని భావించవచ్చును ఏలనగా హేమాడ్ పంత శ్రీ సాయిబాబా సంస్థానం చక్కగా చాకచక్యంతో నడిపాను సంస్థానం యొక్క లెక్కలను బాగా నుంచెను అదే కాక భక్తి జ్ఞానము నిర్వ్యామోహము ఆత్మ శరణాగతి ఆత్మ సాక్షాత్కారము మొదలగు విషయములలో శ్రీ సాయి చత్ర సాయి సచ్చరిత్రయ గొప్ప గ్రంథమును రచించను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమన్నారో హేమాడ్పంతు రాసి ఉండలేదు కానీ కాకాసాహెబ్ దీక్షిత ఈ విషయమును గూర్చి తాను రాసుకొని దాన్ని ప్రచురించను హేమాడ్ పంతు బాబాను కలిసినమున కాకా సాహెబ్ బాబా వద్దకు వచ్చి షిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగను బాబా అట్లే అని జవాబిచ్చను ఎక్కడికోని ఎవరో అడగగా చాలా పైకి అని బాబా చెప్పాను మార్గమేది అని దీక్షిత్ అడిగాను అక్కడికి పోవుటకు అనేక మార్గములు కలవు షిరిడీ నుంచి కూడా ఒక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గ మధ్య ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కలవు అని బాబా బదిలాడాను మార్గదర్శకుని వెంట తీసుకొని పోయినొచ్చు అని కాకాసాహెబ్ అడగగా అట్లయినచ్చు కష్టమేమీ లేదు అని బాబా జవాబిచ్చాను మార్గదర్శకు తిన్నగా గమ్యస్థానమును చేర్చును మార్గ మధ్యమునున్న తోడేళ్లు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగం నుంచి చంపబడవచ్చును లేదా దారితప్పి గుంటలో పడిపోవచ్చును మసీదులో అప్పుడు అక్కడే ఉన్న దాబోల్కర్ తన ప్రశ్నకు అదే సమాధానమని గుర్తించను వేదాంత విషయంలో మానవుడు స్వేచ్ఛాపరుడు కాడా అను వివాదం వలన ప్రయోజనము లేదని గ్రహించను పరమార్థము నిజముగా గురుబోధన వల్లే చిక్కుననియు రామకృష్ణులు తమ గురువులైన వశిష్ట సాధీపం లొంగి నుండి ఆత్మ సాక్షాత్కారం పొందిననీ దానికి దృఢమైన నమ్మకము అంటే నిష్ఠ ఓపిక అంటే సబూరి అను రెండు గుణములు ఆవశ్యకము అని గ్రహించను రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు